హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు రొయ్యల పులుసు అన్నమాట. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను వీడియో పెట్టేసి చాలా రోజులైంది కదండి, అందుకు ఏదైనా వీడియో పెట్టాలి అని చెప్పి వీడియో చేశానండి. దీంట్లో ఎక్కువ ప్రాసెస్తో కాకుండా చాలా ఈజీగా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. చాలా ఫాస్ట్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, సో అందుకు కొంచెం వీడియోస్ అవి అప్లోడ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక నుంచి లేట్ కాకుండా ఏదో ఒక వీడియో పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తానండి. అలాగే ఈ గుడ్లు పులుసు అనేది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా బాండి తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకోండి. అది బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోండి. అవి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నేను చూపించలేదు కానీ స్కిప్ అయిందనమాట, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే కొంచెం పసుపు, రొయ్యలు, ఉడకబెట్టిన గుడ్లు అలాగే కారం ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వండి. ఇవి బాగా ఉడికాక అంటే ఒక 5 మినిట్స్, ఖచ్చితంగా 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికాక అప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకుని ఇంకో ఒక 10 మినిట్స్ అనమాట. చింతపండు రసం యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ బాగా కలుపుకుని 10 మినిట్స్ ఉడకనివ్వండి. సో ఈ రకంగా మనకి గుడ్లు పులుసు అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. రైస్లో చాలా బాగుంటుంది, రైస్లో ఏంటి రోటీలో ఏంటి చాలా 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 టేస్ట్గా ఉంటుందండి, అస్సలు మిస్ కావద్దు. చిన్న చిన్న రొయ్యలు కాబట్టి ఎక్కువ యాడ్ చేశానండి. సో ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, యాక్టివేట్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.